వాక్యము గమనిస్తూ మనము దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనల్ని నడిపిస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి వాక్యాలు కూడా మనం చూసాం. కానీ గత వారంలో మనం కొన్ని విషయాలు చూసాం. ఒకటి, పరిశుద్ధాత్ముడు యేసయ్య నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తానని వాగ్దానం చేయడము. మరి ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలా నడిపిస్తాడో, దేవుడు మాట్లాడింది మనతో మాట్లాడతాడని, రానున్నటువంటి విషయాలు చూపిస్తాడని, ఈ విషయాలన్నిటి గురించి కూడా మనము ధ్యానించాం. మరి అంతేకాకుండా పరిశుద్ధాత్ముడు లేకపోతే దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు, ఎక్కడ మనల్ని నడిపిస్తాడు, మన మనసులోనా, మన ఆత్మలోనా, లేకపోతే మన శరీరంలోనా అనే అంశం కూడా కొద్దిగా ధ్యానించి మనం ఏం చూసాము. ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ ఇస్ ద క్యాండిల్ ఆఫ్ ద లార్డ్ సెర్చింగ్ ద ఇన్వర్డ్ పార్ట్స్ ఆఫ్ ద బెల్లీ అని ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును అని ఉన్నది. హల్లెలూయా. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం. కాబట్టి దీపానికి సాదృశ్యంగా ఏముంది, వెలుతురు, నడిపింపు, ప్రత్యక్షత. కాబట్టి ఇవన్నీ ఎక్కడ జరుగుతాయండి, మనిషి యొక్క ఆత్మలో, మనసులో కాదు, శరీరంలో కాదు. నడిపింపు, దేవుని నడిపింపు మనం గ్రహించే స్థలము, గ్రహించే విధానము, గ్రహించే స్థలం ఎక్కడ, మనిషి యొక్క ఆత్మలో మనం గ్రహిస్తాం. ఈ విషయాలు మనం చదువు గమనిస్తూ ఇంకోటి ఏం చూపించాను నేను, ఆత్మకి ప్రాణానికి వ్యత్యాసం. చాలామంది ఆత్మ ప్రాణం ఒకటే అనుకుంటారు. ఆత్మ ప్రాణం ఒకటి కాదు, ఆత్మ వేరు, ప్రాణము వేరు. ఆత్మ మన మనిషి ఒక ఆత్మ, ఆయనకు ఒక ప్రాణం ఉంది. ఆ ప్రాణం అంటే సోల్ అంటాం ఇంగ్లీష్లో. దాంట్లో ఏముంది, యువర్ విల్, యువర్ ఇమోషన్ అండ్ యువర్ మైండ్. మన మనస్సు, మన చిత్తము, మన భావోద్రేకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ ప్రాణమైన దాంట్లో ఉన్నాయి, గమనించండి. కాబట్టి ప్రాణానికి ఆత్మకి వ్యత్యాసం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 4:12 ఏం చూసామంటే, వాక్యము ఈ రెండింటిని విభజించగలదు అని రాయబడి ఉంది. కాబట్టి విభజించగలిగితే రెండు కూడా రెండు వేరు వేరు, మరి రెండింటికి వ్యత్యాసం ఉందని మనం గ్రహించగలం. అంతేకాకుండా మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం చూద్దాం, ఏంటంటే దేవుని యొక్క నడిపింపు ఎలా నడిపిస్తాడు. రకరకాలుగా నడిపిస్తాడు. ప్రవచనం ద్వారా నడిపిస్తాడు దేవుడు, కలల ద్వారా నడిపిస్తాడు, తన స్వరము బాహ్య చెవులతో వినే విధంగా మాట్లాడి నడిపిస్తాడు. రకరకాలుగా దేవుడు నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. మరి దేవుడు వేరే మన మనిషిని రకరకాల విధానాల్లో నడిపించే దేవుడు. కానీ ప్రాముఖ్యంగా ఎలా నడిపిస్తాడు, కామన్ అంటే సర్వసాధారణంగా ఎలా నడిపిస్తాడు, రోజు మనము దేవుని యొక్క స్వరాన్ని బహిరంగ చెవులతో వినే విధంగా నడిపించడు దేవుడు, ఆ విధంగా మాట్లాడి నడిపించడు. కానీ సాధారణంగా దేవుడు నడిపించేది ఎలాగంటే, మనం ఇంగ్లీష్లో దాన్ని ఇన్వర్డ్ విట్నెస్ అంటాం. ఇన్వర్డ్ విట్నెస్ అంటే అంతరంగిక సాక్ష్యము, అంతరంగిక సాక్ష్యము. ఇది రాసుకోవాలి మీరు. దీని గురించి కొద్దిగా ధ్యానిద్దాం మనం ఇవాళ, ఎందుకంటే ఇది సర్వసాధారణంగా దేవుడు ప్రతిదినము ప్రతి అంశంలో నడిపించే విధానము. రకరకాల విధానాలు ఉన్నాయి, కానీ సర్వసాధారణంగా ప్రాముఖ్యంగా కూడా నడిపించే విధానము అంతరంగ సాక్ష్యము. 1 యోహాను 5:10 ఒకసారి చదువుకుందాం. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. చూసారా, ఆమేన్. దేవుని కుమారుని నమ్మినటువంటి వాడు ఈ సాక్ష్యం ఎక్కడ కలిగి ఉన్నాడు, తనలో కలిగి ఉన్నాడు. ఒక సాక్ష్యం అనేది మనకి, యేసయ్య దేవుని కుమారుడు అనే సాక్ష్యము మనకి ఎక్కడుందండి, మనలో, అంటే మన ఆత్మలో ఉంది. ఎందుకో తెలుసా, ఎవరన్నా యేసు ప్రభువుని చూశారా, ఇక్కడ చూశారా, చూడలేదు. ఎందుకు, ఆయన 2000 సంవత్సరంలో క్రితం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన స్వరం విన్నారా, లేదు. ముట్టారా, తాకారా, లేదు. అయినను మనం నమ్ముతున్నాం. ఎందుకు, సాక్ష్యం ఉంటే తప్ప దేనిని నమ్మం కదా. ఆమెన్. గమనించండి, కోర్టులో అయినా సరే ఏదన్నా రుజువు చేయాలంటే ఏం కావాలని, సాక్ష్యాధారాలు కావాలి. ఆమెన్. సాక్ష్యము లేకపోతే అది నిజము అని నిరూపించడం అసాధ్యం. కానీ యేసయ్య దేవుని కుమారుడు నా పాపముల కొరకు మరణించాడు, మరి పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచాడని నమ్ముతున్నాను. దేన్ని బట్టి నాకు ఒక సాక్ష్యం ఉంది. ఈ సాక్ష్యం ఎక్కడుంది, నా మనసులో ఉందా, కాదు కాదు, నా హృదయములో ఉంది. నా హృదయమన్నా నా ఆత్మన్నా ఒకటే. ఈ సాక్ష్యము
నీ బట్టి నేను రక్షించబడుతున్నాను. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కాబట్టి మీరు నమ్ముతారా యేసయ్యని? నమ్ముతారా యేసయ్యని? ఎలా నమ్మగలుగుతున్నాము? సాక్ష్యం ఉంది. ఈ సాక్ష్యము ఈ పంచేంద్రియాలకు సంబంధించినటువంటి సాక్ష్యము కాదు, ఇది దీనికి అతీతమైనటువంటి సాక్ష్యం. గమనించండి, ఏదైనా సరే ఈ సహజ లోకములో నమ్మాలంటే ఏమంటారు? నేను చూస్తే నమ్ముతాం, తాకుతే నమ్ముతాం, రుచి చూస్తే నమ్ముతామంట. ఈ పంచేంద్రియాలకు సంబంధించిన వాటినే నమ్ముతారు జనులు. అందుకే కొంతమంది దేవుణ్ణి నువ్వు ఎప్పుడైనా చూసావా? చూపించు నేను నమ్ముతానంటారు. బుద్ధిహీనుడా? విను. ఏంటో ఏం వినాలి? దేవుడు ఆత్మ, పంచేంద్రియాలకు ఉండేటువంటి లోకంలో జీవించేవాడు కాదు. దీనికి అతీతమైనటువంటి లోకంలో, ఆత్మలోకములో జీవించేవాడు దేవుడు. ఆయన ఆత్మయున్నాడు. ఆత్మయున్న దేవుణ్ణి పంచేంద్రియాలతో నువ్వు ఎలా గ్రహించగలవు? నీవు కూడా ఒక ఆత్మవి. నీవు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆత్మ సంబంధమైన విషయాల గురించి నువ్వు నమ్ము, నీకు నేను సాక్ష్యం ఇస్తానంటున్నాడు. లోకం ఏమంటుంది? సాక్ష్యము చూపించు నమ్ముతాను అంటుంది. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నమ్ము, నేను నీకు సాక్ష్యం ఇస్తాను. హల్లెలూయా. ఆమేన్. ఇది ఈ వ్యత్యాసం, ఈ తేడా మనం గమనించాలి, గ్రహించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఏం తెలుసుకోవాలి? మనం నమ్మాలి దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని. దీని వలన మనకి సాక్ష్యము కలిగి ఉన్నాము. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8:14 ఒకసారి చదువుదాం. దేవుని ఆత్మచేత, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. హల్లెలూయా. దేవుని ఆత్మచేత నడిపించబడుచున్నటువంటి వారు దేవుని కుమారులు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడాలంటే దేవుని ఆత్మ ఎక్కడ నడిపిస్తాడు మనల్ని? ఎక్కడ కనుగొగలం? మన మనసులోనా కాదు, మన శరీరంలోనా కాదు, మన ఆత్మలోనే మనము గ్రహించగలం. ఈ అంతరంగిక మనం చూసారా, గత వారము మనం ఇది చదువుతున్నప్పుడు, దీని గురించి నేర్చుకునేటప్పుడు రెండు విషయాలు చెప్పాను. ఏం చెప్పాను? ఆత్మ ప్రాణము. ఈ ఆత్మ పురుషుడి గురించి పేతురు గారు ఏమన్నారు? ఇన్వర్డ్ మ్యాన్ అంటే అంతరంగిక పురుషుడు అన్నాడు. అంతరంగిక పురుషుడు ఉన్నాడు మనలో. హల్లెలూయా. ఈ అంతరంగిక పురుషుడు ఎవరైతే ఉన్నారో, ఆత్మ అయిన దేవుడు ఈ అంతరంగిక పురుషుడితో సంభాషిస్తాడు. అందుకు మనము దేవుని నడిపింపు అంతరంగిక పురుషుడిలో, అంతరంగిక సాక్ష్యముతో ముందుకు సాగాలి. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చూడండి, ఈ నడిపింపు ఎలా జరుగుతుంది? రోమీయులకు రాసిన పత్రిక 8:16 మనము దేవుని పిల్లలమని, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మన ఆత్మతో సాక్ష్యమిచ్చుచున్నాడు. గమనించండి ఇక్కడ ఏమన్నాడు, మనము మనిషి యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? అతి ప్రాముఖ్యమైనది తిరిగి జన్మించుట. తిరిగి జన్మించినటువంటి వ్యక్తి దేవుని వాక్యంలో ఏమని రాయబడిందో తెలుసా? మీరు దేవుని బిడ్డలు, దేవుని కుమారులు అని రాయబడింది. మరి మనము దేవుని కుమారులు అయినటువంటి ఇంత ప్రాముఖ్యమైనటువంటి అంశము దేవుడు మనకి ఎలా తెలియపరుస్తున్నాడు? ఈ అంశం గురించి మనకి ఆయన ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం పలుకుతున్నాడు. చూసారా, ఈ ఆత్మ సంబంధమైనటువంటి విషయం ఇది. దేవుని యొక్క ఆత్మ నా ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు, నేను దేవుని బిడ్డను. ఎవరో వచ్చి నేను నన్ను నా మీద ప్రవచనం చేసినందుకు నేను రక్షించబడ్డాను అంటాను లేదు. ఎవరో నాకు కలగన్నానండి, లేకపోతే దర్శనం చూశాను మీరు రక్షించబడ్డారంటే నేను రక్షించబడలేదు. నాకు ఒక అంతరంగములో, నా హృదయములో, నా మనస్సాక్షిలో నాకు ఆ నిర్ధారణ అవసరం, నేను రక్షించబడ్డాను అని. ఆమెన్. ఈ నిర్ధారణ, ఈ నిరూపము ఎక్కడ కావాలి మనకి? ఈ లోపల. ఈ లోపల అనేదే అంతరంగిక పురుషుడు. ఈ లోపల అనేదే మీ మనస్సాక్షి. ఈ లోపల అనేదే మీ యొక్క ఆత్మ ఇక్కడ. కాబట్టి ఈ సంభాషణ ఎక్కడ జరుగుతుందో గమనించాలి మనం. దేవుని యొక్క ఆత్మ నాతో, నా ఆత్మలో సంభాషిస్తున్నాడు, నా ఆత్మతో. కాబట్టి ఇది ఆత్మకు సంబంధించినటువంటి సంభాషణ. ఈ యొక్క ప్రేరేపణ, ఈ యొక్క సాక్ష్యము ఎక్కడ జరుగుతుంది? నాలో జరుగుతుంది. ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి
మీరు అనొచ్చు, ఎలా తెలుస్తే పాస్టర్ గారు? చూడండి, ఇది ఆత్మకు సంబంధించింది కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా ఈ మనస్సుకి అది అందుబాటులో ఉండదు. కాబట్టి దయచేసి మీ మనస్సుతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. మీ మనస్సుతో అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తారో అంత కష్టమవుద్ది ఈ అంశాలు తెలుసుకోవడము, గ్రహించడం. అదే మీరు దేవునికి మిమ్మల్ని మీరు అప్పచెప్పుకొని, ప్రభువా నాకు తెలియపరచండి, మీకు తెలియకుండానే అవును అవును ఒక నిర్ధారణ అనేది ఏర్పడుతూ ఉంటుంది. హల్లెలూయా. హిందూ కుటుంబం నుంచి మన నిజరక్షకుడైన యేసుక్రీస్తుని తెలుసుకోవడం జరిగింది. మన తన తల్లిగారి విషయంలో దేవుడు చాలా అద్భుతమైనటువంటి కార్యం చేశారు. మరి తన ఊర్లో ఉన్నటువంటి తల్లిగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కుమార్తె కిడ్నీ సమస్యతో మరి బాగోకుండా ఉన్నటువంటి పరిస్థితిలో మరి తను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో మరి విరోచనాలతో మరి చాలా మరి నిరసించి మరి తన చాలా స్పృహ తప్పుపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయారు. మరి ఆ సమయంలో దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి సహోదరు వెళ్ళి మరి తీసుకొచ్చి చూపించినప్పుడు మరి ఎక్కడా కూడా నాడి కూడా దొరకట్లేదు, మరి నేను ఏమీ కూడా చేయలేను మరి అనేటువంటి రిపోర్ట్ని మరి ఆ డాక్టర్ గారు ఇవ్వడం జరిగింది. మరి చుట్టూ ఉన్నటువంటి వారు కూడా వచ్చి తను చనిపోయినటువంటి ఒక వ్యక్తిలాగా తన్ని మరి ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. తన మీద ముసుగు కప్పేసి తన ఒళ్ళంతా కూడా చల్లబడ్డంతో తన ఇక లేదు అనేటువంటి మరి వాతావరణాన్ని అక్కడ తన చూసింది. ఆయన కూడా తను ఏమాత్రం కూడా నిరుత్సాహం చెందకుండా దేవుడు మరి అభిషేకించినటువంటి నూనెలో ఉంచినటువంటి కార్యము పరిశుద్ధాత్మ శక్తి ఏ విధంగా మరి ప్రార్థించినటువంటి ఆ యొక్క నూనెలో మరి దేవుడు మరి చేస్తాడు కార్యం అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న సహోదరి తన తల్లిగారు ఒళ్ళంతా కూడా మరి ఆ యొక్క నూనె రాసి మరి తన ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. మరి భాషల్లో మాట్లాడుతూ మరి ఉన్నారు. అలా చేసినటువంటి అరగంట సమయంలో మరి చల్లగా అయిపోయినటువంటి ఆ శరీరంలో మరి మరలా తిరిగి జీవాన్ని మరి ఆ కుమార్తె చూడడం జరిగింది. మరలా నాడి దొరికి సజీవురాలుగా కుమార్తె లెగడం జరిగింది. మరి డాక్టర్ మరి ఇంకా ఏమి చేయలేను అన్నటువంటి డాక్టర్ కూడా ఆశ్చర్యపోయి ఆ కుమార్తె మరి లెగడం చూశారు. మరి వారం రోజులు అవుతుంది ఇప్పటికీ ఆ కుమార్తె సంపూర్ణ స్వస్థతతో ఆరోగ్యంతో సజీవంగా ఉన్నారు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. Start in your heart tonight that you're going to be a praiser, that you begin to give thanks to God, that you're going to just, no matter what you're going through, just lift your hands up to Jesus and begin to give thanks and praise to God. Lift your hands to Jesus and just brag about God. Lift your hands to Jesus and begin to magnify how good God is, how big God is. నీవు విశ్వాసములో బలపడాలన్నా, భయములో స్థిరపరచబడాలన్నా నీ చేతిలో నువ్వు ఏది ఎక్కువగా వింటావో, ఎక్కువగా ధ్యానిస్తావో, ఆ చిత్రం ఏదైతే నీ హృదయంలో బలపడుతుందో అది నీ జీవితంలో నెరవేర్చబడు. ఎంత ఖచ్చితమైన నిర్ధారణ ఉంటుందో తెలుసా? మనం ఏసైన చూడలేదు, ఏసైన వినలేదు, ఏసైన తాకలేదు, కానీ ఎవడన్నా వచ్చి నువ్వు ఏసైని విడవకపోతే నేను చంపుతానని, చంపడానికి కూడా చావడానికి కూడా సిద్ధమవుతావు. నిర్ధారణ లేకుండా మనం చావగలమా? లేదు. ఎంతమంది హతసాక్షులయ్యారు దేవుని కొరకు? వారు దేవుని చూశారా? చూసి నమ్ముట కంటే చూడక నమ్ముటయే ధన్యత. హల్లెలూయా. అది విశ్వాసం అంటే ఈ కానీ నమ్మకం అది దేన్ని బట్టి నమ్ముతున్నారు? ఆత్మసాక్ష్యాన్ని బట్టి. ఆత్మలో ఆ యొక్క నిర్ధారణ ఉంది కాబట్టి మీరు నమ్మగలుగుతారు. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. ఇది 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 చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఇది నేర్చుకొని ఈ విధంగా మనం నడిపించబడగలిగితే అన్ని అంశాల్లో మన జీవితంలో మనం ఆశీర్వదించబడగలం. అయితే పాత నిబంధన గ్రంథంలో చూసినట్టయితే, పాత నిబంధన క్రింద పరిశుద్ధాత్ముడు ప్రవక్తలు, యాజకులు, లేకపోతే రాజుల మీదకే వచ్చేవాడు. వారు చేయాల్సిన పనిని బట్టి వారికి ఆ నడిపింపు కొరకు పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చేవాడు. కానీ సహజముగా ఉన్నటువంటి జనుల మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చేవాడు కాదు. కాబట్టి వారికి ఎప్పుడన్నా ఎప్పుడన్నా వారికి త్రోవ తెలుసుకోవాలన్నా, ఏం చేయాలి జీవితంలో అన్నా, ఏదన్నా తెలుసుకోవాలంటే దేవుని దగ్గర వారు ఎక్కడికి వచ్చేవారు? ప్రవక్తల దగ్గరికి వచ్చి అడిగేవారు. కానీ దేవునికి స్తోత్రం, నూతన నిబంధన పాత నిబంధన కంటే బహుశ్రేష్టమైనటువంటి నిబంధన వ్రాయబడింది. ఎందుకో తెలుసా?
నూతన పాత నిబంధనలో ఎంత పెద్ద భక్తుడైనా, ఎంత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి అయినా, ఎంత గొప్ప ప్రవక్త అయినా, ఎప్పుడు కూడా ఎవరిని దేవుడు ఆయన నా కుమారుడు అనలేదు. అర్హత వారికి లేదు. కానీ యేసయ్య ద్వారా, హల్లెలూయా, యేసయ్య రక్తములో స్థాపించబడిన నూతన కవెనెంట్, నూతన నిబంధనని బట్టి మనం ఇప్పుడు ఏమయ్యాము? దేవుని బిడ్డలమయ్యాము. హల్లెలూయా, కుమారులమయ్యాము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని కుమారుల అర్హతను పొందినందుకు ఏసయ్యమని నేను వెళ్ళి మీకు నేను పరిశుద్ధాత్మను పంపుతాను అన్నాడు. హల్లెలూయా. అందుకేమంటున్నాడు? ఎందరైతే తన ఆత్మచేత నడిపించబడుతున్నారు వారందరూ దేవుని కుమారుడు. కాబట్టి మనము ఎవరి ద్వారా నడిపించబడతాము? దేవుని యొక్క ఆత్మ ద్వారా. ప్రవక్తలు ఎందుకున్నారు నూతన నిబంధనలో? మనకి దేవుడు ఏమి తెలియపరుస్తున్నాడో దాన్ని ఇంకా స్థాపించడానికి, లేకపోతే మనం తప్పు త్రోవల్లో వెళ్తున్నట్టయితే మనకి కరెక్షన్ తేయడానికి, మనకి నేర్పించడానికి దేవుడు ప్రవక్తలను ఉంచాడు. హల్లెలూయా. కానీ మన బాధ్యతను తీసేయడానికి కాదు. మన బాధ్యత ఉంది ఇప్పుడు. ఏంటి? ప్రతి ఒక్కరం ఇంతకుముందైతే ప్రవక్త దగ్గరికి వెళ్ళే, అయ్యా నువ్వు ప్రార్థన చేసి చెప్పు అనే స్థితి ఉండేది. ఈ రోజుల్లో అది కాదు. నూతన నిబంధనలో మనము గోజాడాలి. దేవుడు మనకి తెలియపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాట్లాడతాడు. ప్రవక్తల ద్వారా దాన్ని స్థిరపరుస్తాడు. ఆమేన్. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని స్వరము వినే అర్హతకు యేసయ్య మనల్ని తన రక్తము ద్వారా స్థాపించాడు. మనకి హల్లెలూయా. ఆయన కొన్నాడు మన కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వినండి, నూతన నిబంధనలో దేవుడు ప్రవక్తల ద్వారా నడిపించాడు. ప్రవక్తల ద్వారా మనల్ని స్థిరపరుస్తాడు. ప్రవక్తల మనల్ని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపిస్తాడు. ఆమేన్. నేను నడిపిస్తాను అన్నాడు. ఐ ఆమ్ ద లార్డ్ దట్ టీచెత్ థీ టు ప్రాఫిట్ అండ్ లీడ్ థీ ఇన్ ద వే దట్ యూ షుడ్ గో. నేనే మీ ప్రయోజనం కొరకు బోధించువాడను, మీరు నడవలసిన త్రోవను నడిపించువాడను. అయితే మరి ఎంతమందికి తెలుసో కానీ, తెలుసో తెలియదో కానీ, దేవుని భక్తుడు బ్రదర్ కెనెత్ హేగిన్ గారు ఉండేవారు. ఆయన దేవుని చేత బహు గొప్పగా వాడబడి మరి అనేక జనాలకి ఆశీర్వాదకరంగా వాడబడ్డాడు. ఈ వ్యక్తి తన పుస్తకంలో రాస్తూ ఏమనంటే, ఆయనకు ఒక ఓపెన్ విజన్ వచ్చింది. దేవుడిచ్చాడంట. ఓపెన్ విజన్ అంటే ఏంటో తెలుసా? కళ్ళు తెరిచి ఉన్నప్పుడే ఒక దర్శనం చూడడం, కళ్ళు మూసుకొని చూసే దర్శనం వేరు, కళ్ళు విప్పబడి ఉన్నప్పుడే ఒక దర్శనం చూడడం వేరు. దాన్ని ఓపెన్ విజన్ అంటారు. ఆ ఓపెన్ విజన్లో దేవుడు ఇలాగ అన్నాడు ఆయనతో. ఇంగ్లీష్లో ముందు చదివి దాన్ని చెప్తాను. ఇఫ్ యూ విల్ లెర్న్ టు ఫాలో ద ఇన్వర్డ్ విట్నెస్ ఐ విల్ మేక్ యూ రిచ్. ఈ అంతరంగ సాక్ష్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా నడవడం నేర్చుకుంటే నేను బహుగా ఐశ్వర్యవంతుడిని చేస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. బహు ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. ఎలా చేస్తాడు? నీవేం చేయాలి? నీ బాధ్యత ఈ అంతరంగ సాక్ష్యమును గ్రహించి దాని ప్రకారంగా నడవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అంతరంగ సాక్ష్యం ఇచ్చి నడిపించే బాధ్యత దేవుంది. అంతరంగ సాక్ష్యాన్ని పొంది దాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా నడిచే బాధ్యత నాది. ఇది నేర్చుకునే బాధ్యత నాది. ఆమేన్. అర్థమవుతుందా? కాబట్టి అంతా దేవుని కార్యం కాదు. దేవుడు చేసే కార్యం ఉంది, మనము చేసే కార్యం ఉంది. దేవుడు చేసే కార్యము, మనము చేసే కార్యము, ఈ రెండు కలిసి పనిచేసినప్పుడే నిజమైనటువంటి ఆశీర్వాదం మనము అనుభవించగలం. గమనించండి, మూడో యోహాను పత్రిక రెండో వచనంలో ఏముంది? అన్ని విషయంలో వర్ధిల్లాలంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏంటండి? మనము ఆర్థిక విషయంలో, ఆత్మీయ విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, మరి వివాహ విషయంలో, పిల్లల విషయంలో, ఏ విషయంలో అయినా సరే అన్ని విషయాల్లో మనము ఆశీర్వదించబడాలి అనేదే దేవుని యొక్క చిత్తం మన పట్ల. కానీ ఈ ఆశీర్వాదం మనదై, ఈ ఆశీర్వాదం మనం అనుభవించాలంటే ఉట్టిగా మనం కావలసినంతసేపు మనమే దేవునితో మాట్లాడే, దేవా ఇది దీవించు, అది కావాలి, అది ఇవ్వు, ఈ కారు ఇవ్వు, ఆ ఇల్లు, ఆ ట్రాన్స్ఫర్ ఇవ్వు, ఆ ఉద్యోగం ఇవ్వు, అక్కడ వాడిని అక్కడి నుంచి మార్చు, నన్ను ఇక్కడ తీసుకున్నారు, నా అతను ముట్టు, నా బామను ముట్టు అని ఆమె అంటే సరిపోదు. నడిపించలేడు దేవుడు. ఇవన్నీ చేసినా కూడా
మనము దేవుని యొక్క ఆత్మ నడిపింపును గ్రహించే స్థితికి రావాలి. అది నేర్చుకోవాలి. చాలామంది క్రైస్తవులకి ఏం తెలుసు, వారి అవసరాలు వారి అక్కర్లు దేవునికి తెలియపరచడమే తెలుసు, కానీ ఆయన స్వరము వినడం నేర్చుకోలేదు. అందుకే ఓడిన స్థితిలో ఉంటున్నాం. అందుకే అన్ని విషయాల్లో మనం ఐశ్వర్యము దేవుని యొక్క దీవెన గమనించి అనుభవించే స్థితిలో రాలేకపోతున్నాం. కాబట్టి ప్రాముఖ్యంగా జనులారా వినండి, మనము మన బాధ్యత ఏంటో తెలుసా, మనల్ని మనము ఆత్మ పురుషుల్లో కట్టుకోవాలి. హల్లెలూయా. ఏమన్నారు ఆయనతో, నీవు కానీ నీ అంతరంగ సాక్ష్యమును బట్టి నడవడము నేర్చుకున్నట్టయితే, షరతుంది ఇక్కడ, నేను నిన్ను బహు ఐశ్వర్యవంతునిగా చేస్తాను. అంతేకాదు, ఐ విల్ గైడ్ యూ ఇన్ ఆల్ ది అఫేర్స్ ఆఫ్ లైఫ్, జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్లో నేను నిన్ను నడిపిస్తాను, ఫైనాన్షియలీ యాజ్ వెల్ అస్ స్పిరిచువలీ, ఆర్థిక విషయాల్లో ఆత్మీయ విషయాల్లో. ఐ ఆమ్ నాట్ అపోజ్ టు మై చిల్డ్రన్ బీయింగ్ రిచ్, నా బిడ్డలు ఐశ్వర్యవంతులుగా ఉండడం నాకు అయిష్టము కాదు, కానీ ధనాపేక్ష కలిగిన వారై ఉండకూడదు. డోంట్ బీ కవెటస్. ఐ క్యాన్ ఐ డోంట్ లైక్ మై చిల్డ్రన్ టు బీ కవెటస్, బట్ ఐ వాంట్ దెమ్ టు బీ రిచ్. హీ బికేమ్ పూర్ దట్ ఐ మైట్ బికమ్ రిచ్. ఆయన పేదవాడయ్యాడు, ఎందుకు, నేను ధనవంతుడు అవ్వడానికి. ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. అయితే ప్రాముఖ్యంగా మనం ఏం తెలుసుకున్నాం ఇక్కడ, నా బాధ్యత, అది నేర్చుకోవాలి. ఇవాళ మీరు అన్ని విషయంలో ఐశ్వర్యవంతులుగా ఉండి అన్ని విషయంలో వర్ధిల్లాలంటే దేవుడు నేను నడిపిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. నడిపించడానికి ఆయన బాధ్యత వహిస్తున్నాడు. కానీ నడిపించబడాలనే ఆశ నీకుండాలి. నడిపించబడడానికి నేను ఏం చేయాలో నేను నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉండాలి. ఆమెన్. ఏదైనా ఇప్పుడు చూడండి, కొద్దిమంది మనం ఏదైనా నూతనమైంది, ఇప్పుడు కంప్యూటర్స్లోనే ఉండండి, మీరు ఏదో కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది, మళ్ళీ ఒక కొత్త సాఫ్ట్వేర్ వస్తుంది, అడిషనల్ సాఫ్ట్వేర్, దాంట్లో మీరు ఆశిస్తే మీరు నేర్చేసుకోగలరా, కాదు, సమయం పెట్టి గడిపి దాని గురించి అన్నీ నేర్చుకుంటేనే మళ్ళీ ఆ నూతనమైన సబ్జెక్ట్ని మీరు తెలుసుకోగలరు. అంటే మీ బాధ్యత అది. ఏంటా బాధ్యత? అది నేర్చుకోవడం మీ బాధ్యత. నేర్చుకున్నట్టయితే దానిలో ఉన్నటువంటి లాభాలన్నీ మీరు అనుభవించగలరు. ఆమెన్. అలాగే ఈ ఆత్మచేత ఆత్మ సాక్ష్యంను తెలుసుకొని ఆత్మ ప్రకారంగా నడవడం నేర్చుకునే బాధ్యత మనది. ఆమెన్. వినండి, ఆత్మ సాక్ష్యము ద్వారా నడిపించబడాలంటే నేను నా ఆత్మను బలపరుచుకోవాలి. నా ఆత్మ బలపరిచినప్పుడే నేను నా ఆత్మలో దేవుని యొక్క ఆత్మ యొక్క సాక్ష్యాన్ని నేను గ్రహించగలను. అప్పుడే ఆయన ద్వారా నేను నడిపించబడగలను. గమనించను, ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడు నూతనమాయన, సమస్తము కృతవాయన. ఒక నూతన శిశు పుట్టాడు. ఈ నూతన శిశు సహజ జీవితంలో చూసినట్టయితే ఒక బిడ్డ పుట్టగానే వెంటనే మనం జాగ్రత్త తీసుకొని సమయానుసారంగా సమయాన్ ప్రకారంగా మరి పాలు ఇవ్వడము, మరి ఎదుగుతున్న కొద్ది ఆహారం పెట్టడము, ఇవన్నీ మనం జాగ్రత్త పడతాం. ఎందుకు? సరి అయిన విధంగా ఆహారం ఇచ్చి పాలు ఇచ్చి పెంచకపోతే క్షీణిస్తాడు పిల్లవాడు. బలపడాలి, మరి కొద్ది కండ పట్టాలి, ఆరోగ్యంగా ఉండాలంటే సమయానికి మనము పాలిస్తూ ఆహారం ఇస్తూ ఇంకేమి ఇవ్వాలో అవన్నీ ఇస్తూ జాగ్రత్త పడ్డప్పుడే ఆ బిడ్డ మంచిగా బలంగా పుష్టిగా ఆరోగ్యంగా ఎదుగుతాడు. 3 నెలలు 2 నెలల తర్వాత డాక్టర్ తెమ్మంటే తెచ్చినప్పుడు ఆ స్కేల్స్ మీద పెట్టగానే ఆ స్కేల్స్ కొద్దిగా ఎక్కువ చూపిస్తాం, చాలా సంతోషం ఉంటుంది తల్లికి, బరువులో పెరిగాడు. మళ్ళీ టేప్ పెట్టి మెజర్ చేయగానే ఓ ఇంకా 3 ఇంచులు పెరిగాడు. అది రాగానే ఇంటికి అన్ని ఫోన్ కాల్స్ అందరికీ, ఇంత అయిపోయింది, ఇంత ఇంత అని చెప్పుకోడు. ఎందుకు? ఆ సంతోషానికి. అదే స్థితిలో ఇంకో తల్లిని చూద్దాం. ఆ బిడ్డ అంత నిర్లక్ష్యం చేస్తున్నాడు, సరిగ్గా తిండి పెట్టడం లేదు, సమయానికి ఇవ్వలేని స్థితి, లేకపోతే ఆర్థికంగా కష్టంగా ఉన్నారు, ఆర్థిక విషయాల్ని బట్టి వారు సరైన పాలు ఇవ్వలేకపోతున్నారు, సరైన ఆహారం పెట్టలేకపోతున్నారు, టైంకి ఆకలి, లేకపోతే దాన్ని బట్టి ఏదో మరి ఆకలి. కొద్దిమంది బిడ్డలకి ఎంత పెట్టాలన్నా ఆశ ఉన్నా తల్లిదండ్రులకి ఆకలి ఉండదు, ఏం చేసినా ఎంత బలవంతం చేసినా తీసుకోరు. అటువంటి వారి తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఎదుగుదల ఉంటుందా?
చాలా విచారంగా ఉంటారు తల్లిదండ్రులు. ఎందుకు? ఎదగటం లేదు. మాట్లాడండి. ఆమెన్. ఆకలి లేదు, ఎదగటం లేదు, లేకపోతే ఎదుగుదల లేదు అంటే దానికి కారణం ఏంటండి? ఏదో అనారోగ్యం ఉందన్నమాట, ఏదో సరిగ్గా పనిచేయటం లేదు. సహజముగా మంచిగా పెరిగే శిశువు సమయ సమయానికి ఆకలి ఉంటుంది. ఆకలి ఉన్నప్పుడు మనం కావాల్సింది తినపెడితే బలం వస్తుంది. ఆకలి లేకపోతే నువ్వు ఏం పెట్టినా అది వంట పట్టదు. చాలామంది దేవుని బిడ్డలు నూతనంగా సృష్టించబడి జన్మించి రక్షణ పొందారు, కానీ ఆలయానికి రావాలంటే ఆశ ఉండదు, వాక్యం వినాలంటే ఆశ ఉండదు, వాక్యం చదవాలంటే అసలే ఆశ ఉండదు, ప్రార్థన అంటే అసలే ఉండదు. అంటే మీలో ఒక అనారోగ్యం ఉందన్నమాట, డిజీజ్ ఉంది. అర్థమవుతుంది మీకు? మా టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు దీవించబడుతున్న విధానంను బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. కేవలం టీవీ ప్రోగ్రాం ద్వారా మాత్రమే కాకుండా మార్పు అనే పేరుతో మహాసభలు కూడా శామ్యుయెల్ పట్టా మినిస్ట్రీస్ నిర్వహిస్తుంది. 2012 అనేక ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సభల ద్వారా అనేక మంది దేవుని వాక్య ప్రత్యక్షత పొందుకొని దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు. దేవుని రాజ్యము విస్తరించుటలో అనేకులు దేవుని రాజ్యంలో చేర్చబడినట్లు నాతో ఏకీభవించిన ఈ పరిచర్యలో పాలు పంచుకుంటున్న నిబంధన భాగస్వాములందరినీ నేను అభినందిస్తున్నాను. మీలో ఎవరైనా మా పరిచర్య ద్వారా దీవించబడుతూ అనేకులకు దీవెనకరముగా ఉండాలని ఆశించినట్లయితే మీరు కూడా నిబంధన భాగస్వాములుగా చేరడానికి ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్లను సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. Inside in your heart tonight that you got to be a praiser, that you begin to give thanks to God, that you got to just, no matter what you're going through, just lift your hands.
your hands up to Jesus and begin to give thanks and praise to God. Lift your hands to Jesus and just brag about God. Lift your hands to Jesus and begin to magnify how good God is, how big God is. నీ విశ్వాసంలో బలపడాలన్నా, భయములో స్థిరపరచబడాలన్నా నీ చేతిలో నువ్వు ఏది ఎక్కువగా వింటావో, ఎక్కువగా ధ్యానిస్తావో, ఆ చిత్రం ఏదైతే నీ హృదయంలో బలపడుతుందో అది నీ జీవితంలో నెరవేర్చబడాలి.